తెలుగుదేశం స్థాపించక ముందు తెలంగాణ ప్రజలు జొన్నలు రాగులు సజ్జలు తిన్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. చంద్రబాబు వ్యాఖ్యలతో వరిసాగు లెక్కలు తీసానన్న మంత్రి ఏపీ కన్నా తెలంగాణలోనే ఎక్కువగా వరిసాగు అవుతోందని అన్నారు. ఎవరు ఎవరికి అన్నం పెడుతున్నారంటూ ప్రశ్నించారు హరీష్ రావు. తెలంగాణలకు తెలుగుదేశం రాకముందట గట్కనే తిన్నారు, జొన్నలే తిని బతికిర్రు, అన్నం బువ్వబెట్టు మేము నేర్పిన వంటలు అన్నం అంటే వాళ్ళు పెట్టిందట. అయితే నేను మొన్న లెక్క తీసిన ఈ యాసంగిలో ఆంధ్రలో ఎంత నాట్లు పడ్డాయి, తెలంగాణలో ఎంత పడ్డది అని తీసినాం. మన దగ్గర 54 లక్షల ఎకరాలు ఇప్పుడు యాసంగిలో వరి పంట నాట్లు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో ఎంత పడ్డది ఎవరన్నా చెప్తారా? 16 లక్షల ఎకరాలు పడింది. ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాం మనకు? వాళ్ళదేమో యాసంగి మీద 16 లక్షలు, మనది 54 లక్షలు. మరి ఇప్పుడు ఎవరు ఎవరికి అన్నం పెట్టులే? తెలంగాణలో పండిన పంట 4 రాష్ట్రాలకు అన్నం పెడుతున్నది. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. తెలుగుదేశం రాకమునుపు తెలంగాణలో జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటి తినేవాళ్ళం. మొట్టమొదటిసారిగా తెలంగాణలో బియ్యంతో అన్నం వండుకుని తిన్న ఘనత 2 రూపాయల కేజీ బియ్యంతో ప్రారంభమైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.